హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మొత్తంగా 3 జాబ్ నోటిఫికేషన్స్ వివరాలు అయితే రావడం జరిగింది. ఈ 3 నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్హతలు ఏంటి, ఎవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఇక దరఖాస్తు విధానం కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడం జరుగుతుంది. పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చేసే లైక్సే మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటాయి. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ల వివరాలను అయితే చూద్దాం. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు చెందినటువంటి గ్రామ వార్డు సచివాలయాల్లో వాలంటీర్ పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఫ్రెండ్స్, ఏపీలో 2268 గ్రామ వార్డు వాలంటీర్లు అనేసి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వివిధ జిల్లాల్లో క్రింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు అనమాట. పోతే మొత్తం ఖాళీలు వచ్చేసి 2268 ఖాళీలు ఉన్నాయి. జిల్లాల వారిగా ఖాళీల వివరాలు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో 397, నెల్లూరు జిల్లాలో 1006, చిత్తూరు జిల్లాలో 569, ప్రకాశం జిల్లాలో 296 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కో జిల్లాలో ఒక్కో పద్ధతిలో ఉన్నాయన్నమాట. లాస్ట్ డేట్స్ అనేది కొన్ని ఒక్కో జిల్లాలో ఒక్కో పద్ధతిలో ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో వచ్చేసి ఈరోజే ఆఖరి తేదీ అనమాట. మే 20వ తారీఖు వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఇచ్చారంటే ఈరోజు ఈవినింగ్ ఆర్ నైట్ లోపు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు. నెల్లూరు జిల్లాకు సంబంధించి మాత్రం మే 20వ తారీఖు వరకు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే ఈ ఉద్యోగాలకి 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఖాళీ పోస్ట్ ఉంటుందో ఆ ఖాళీ పోస్ట్ ఉన్నటువంటి ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని జిల్లాలకు సంబంధించి మాత్రం మే 25వ తారీఖు వరకు ఒక జిల్లాలో ఉంది, మరొక జిల్లాలో మే 23వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఏ జిల్లాలో ఎప్పుడు వరకు దరఖాస్తు చేసుకోవడానికి ఉన్న డేట్స్ అనేది తెలియాలంటే డిస్క్రిప్షన్లో అయితే వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే ఆ వివరాలన్నీ చూసుకోవచ్చు. పోతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులని సెలెక్ట్ చేస్తారు. రాత పరీక్ష అయితే ఉండదన్నమాట. ఇక ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మే 20, ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా, చివరి తేదీ వచ్చేసి మే 20వ తారీఖు నుంచి 25వ తారీఖు. జిల్లాల వారిగా వివిధ చివరి తేదీలు ఉంటాయనేసి ఇవ్వడం జరిగింది. కొన్ని ఒక జిల్లాకు సంబంధించి మే 20వ తారీఖే చివరి తేదీ అనమాట. ఇంకా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చారు చూడండి, gsws volunteer.apcfss.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కన్నా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కన్నా ఇది గ్రామ వార్డు సచివాలయాల్లో వాలంటీర్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు. నెక్స్ట్ వచ్చేసి నిట్ ఏపీలో అకాడమిక్ స్టాఫ్ అనేసి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్, దీన్ని నిట్ ఏపీ అనేసి కూడా పిలుస్తారనమాట. క్రింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది అనేసి ఇచ్చారు. ఏ పోస్టులు టోటల్గా 20 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఆ పోస్టుల వివరాలు తీసుకుంటే ప్రొఫెసర్ పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. విభాగాల వారిగా ఖాళీల వివరాలు చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి విద్యార్హత వచ్చేసి సంబంధిత స్పెషలైజేషన్లో పిహెచ్డీ ఉత్తీర్ణత, ఇక్కడ ఇచ్చినటువంటి ఇంజనీరింగ్లలో పిహెచ్డి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే టీచింగ్ ఆర్ పరిశోధన అనుభవం కూడా ఉండాల్సింది ఉంటుందన్నమాట. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే సెమినార్, ప్రజెంటేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 16వ తారీఖు. కాకపోతే దరఖాస్తు హార్డ్ కాపీల స్వీకరణకు చివరి తేదీ, అంటే ఆఫ్లైన్ ద్వారా హార్డ్ కాపీలని పంపించాల్సి ఉంటుందన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 17వ తారీఖు వరకు అవకాశం అయితే ఉంటుంది. మీరు హార్డ్ కాపీ పంపించాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి, డైరెక్టర్ నిట్ ఏపీ తాడేపల్లిగూడెం 534-101, పశ్చిమ గోదావరి ఏపీ అనే అడ్రస్ కి మీరు హార్డ్ కాపీని పంపాల్సి ఉంటుంది. లేకపోతే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చారు చూడండి, nitandraandhra.ac.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ రెండు నోటిఫికేషన్లు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భర్తీ చేసేటటువంటి పోస్టులు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెకాన్ లిమిటెడ్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేసి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందినటువంటి రాంచీలోని మెకాన్ లిమిటెడ్ క్రింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది అనేసి ఇచ్చారు. మొత్తం ఖాళీలు వచ్చేసి 26 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఏ ఏ పోస్టులు ఉన్నాయంటే అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్, అలాగే మెడికల్ ఆఫీసర్, స్పెషలిస్ట్ తదితర పోస్టులు అయితే ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. విభాగాల వారీగా ఖాళీ పోస్టుల వివరాలు తీసుకున్నట్లయితే కాస్ట్ ఎస్టిమేషన్, మార్కెట్ రీసెర్చ్, రాజ్భాష, మినరల్, లీగల్, మెకానికల్, సివిల్ తదితర విభాగాల్లో ఖాళీలు అయితే ఉన్నాయి. అర్హతల వివరాలు చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హతలు వచ్చేసి పోస్టును అనుసరించి లా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి, సిఏ, పీజీ డిగ్రీ ఆర్ పీజీ డిప్లొమా చేసినటువంటి వాళ్ళకి, ఎంబీబీఎస్ అలాగే ఎండి ఉత్తీర్ణతలు కలిగినటువంటి వాళ్ళకి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి షార్ట్ టెస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఇంకా ప్రకటించలేదన్నమాట. అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ చూసుకున్నట్లయితే mekanlimited.co.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా డేట్స్ అయితే రాలేదు అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. మెకాన్ లిమిటెడ్ అనేది అఫీషియల్ వెబ్సైట్ www.mekanlimited.co.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ మూడు నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వివరాలు ఈరోజు ఈనాడు దినపత్రికలో రావడం జరిగింది. కావాలంటే ఈనాడు దినపత్రికనే చూడొచ్చు అనమాట. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ఎదిగిన గ్రామ వార్డు వాలంటీర్ పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ నిట్ ఆంధ్రాలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్